ఓం శాంతి. ఈరోజు మురళి 17/8/2021 మిట్టే బచ్చే బాప్ ఔర్ వరసి కో యాద్ కర్నే మే తుమ్హారీ కమాయీ భీ హై తో తందరుస్తీ భీ హై తుమ్ అమర్ బన్ జాతే హో. మధురమైన పిల్లలారా, బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయడం వలన మీకు సంపాదన కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, మీరు అమరులుగా తయారైపోతున్నారు. ప్రశ్న: హృదయ కో శుద్ధ బనానేకి సహజ యుక్తి కౌన్ సీ హే? హృదయాన్ని శుద్ధముగా తయారు చేసుకోవడం కోసం సహజమైన యుక్తి ఎటువంటిది ఉంది? ఉత్తర్: కహాన్ భీ రహో ట్రస్టీ హో కర్ రహో, ఎక్కడున్నా ట్రస్టీగా ఉండండి. హమేషా సమజో హమ్ శివ బాబాకి భండారసే ఖాతే హే, ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండండి మేము శివ బాబా భండార నుండి తింటున్నాము. ట్రస్టీగా ఉన్నాను, శివ బాబా భండార నుండి తింటున్నాను అని అనుకుంటూ ఉండండి. శివ బాబాకి భండారే కా భోజన్ కానీ వలంకా హృదయ శుద్ధ హోతా జాతా హే. శివ బాబా భండార నుండి భోజనము తినే వారి యొక్క హృదయము శుద్ధముగా అయిపోతుంది. ప్రవృత్తి మీరైతే అగర్ శ్రీమద్ బ్రహ్మన్ డైరెక్షన్ పర్ ట్రస్టీ బన్కర్ రైతే తో ఓ భీ శివ బాబా కా భండారా హే, మన్ సే సరెండర్ హే. ప్రవృత్తిలో ఉంటూ ఒకవేళ శ్రీమతానుసారం డైరెక్షన్ పై నడుస్తూ ట్రస్టీగా తయారై ఉన్నట్లయితే మీ ఇల్లు కూడా శివ బాబా భండారే అయిపోతుంది. అలా నడుచుకున్నప్పుడు మనస్సుతో సరెండర్ అని అంటారు, మనసుతో సమర్పణ అయిపోయారు మీరు అని. ఓం శాంతి. జన్మ జన్మాంతర్ ఆధకర్ బచ్చనే సత్సంగ్ కియే హే, సాధు సంత్ పండిత్ ఆది సబ్ మనుష్యం కా సత్సంగ్ హోతా హే. ఏ కొయి మనుష్య కా సత్సంగ్ నే జన్మ జన్మాంతరాలు అర్ధకల్పము పిల్లలు మీరు సత్సంగాలు ఎన్నో చేశారు. సాధు సన్యాసులు పండితులు మొదలైన మానవుల యొక్క సత్సంగాలు చేస్తూ ఉంటారు అక్కడ భక్తులు. ఇక్కడ మాత్రం ఏ మానవుల యొక్క సత్సంగం కాదు ఇది, ఇసుకో కాజతాయి రూహానీ సత్సంగం, దీనిని ఆత్మిక సత్సంగము అంటాము. సుప్రీం రూహంకి సాత్ రిహ్యాన్ అర్థాత్ సత్సంగ్ కర్తే, పరమాత్మ ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయడము అంటారు దీన్ని. మురళి వినడం అంటే పరమాత్మ ఆత్మలతో చేసే ఆత్మిక సంభాషణ ఇది. అలాగే సత్సంగము అంటారు దీన్ని. యహ తుమ్ కొయి మనుష్యసే నహి సుంతే హో నా దేవతాంసే సుంతే హో. సాంగత్యము అంటే ఏంటి? ఫ్రెండ్షిప్, స్నేహం. అక్కడ సాంగత్యాలు మనుషులతో చేస్తాం అంటే సత్సంగత్యం అంటే మహాపురుషులు మహామానవులతో చేస్తాము. మామూలుగా సత్ సాంగత్యం కాకుండా మామూలు సాంగత్యం అంటే మనుషుల్ని ఫ్రెండ్స్గా చేసుకొని సాంగత్యాల్లో తిరుగుతాం. ఇక్కడ ఇది సత్సాంగత్యము అంటారు. ఎలా అంటే సత్యం అయినా బాబా మనతో రోజు మాట్లాడతారు మురళి వినిపించడం అంటే, దీన్నే సత్సాంగత్యం అంటారు. అంటే బాబా సద్గురు రూపంలో మనతో మాట్లాడుతున్నారు, అందుకు సత్యం ట్రూత్ ఎవరైతే గాడ్ ఉన్నారో అతనితో మనం రోజు స్నేహం చేయడం, ఆయన మాటలు వినడం, దీన్నే సత్సాంగత్యము అంటారు. ఇక్కడ ఏ మనుషుల నుండి మీరు వినట్లేదు, దేవతల నుండి వినడం లేదు. తుమ్ సుంతే హో భగవాన్ సే, భగవంతు నుండి వింటున్నారు. భగవాన్ కో హమేషా నిరాకార్ కహా జాతా హే, ఆర్ భగవాన్ అతీత భే జబ్ బచ్చం కో భగవాన్ భగవతి బనానే కే లియే పడానా హే. భగవంతుడని ఎల్లప్పుడూ నిరాకారుణ్ణి అంటారు. భగవంతుడు వచ్చేదే ఎప్పుడు వస్తున్నారంటే పిల్లల్ని భగవాన్ భగవతిగా తయారు చేయాల్సిన అవసరము ఆ సమయము ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వచ్చి మనకు
ఈ విషయం వినిపిస్తున్నారు. భగవాన్ ఆర్ భగవతిక పద శివాయ్ భగవాన్కి కొయి దీనా సఖ, ఎందుకంటే భగవాన్ భగవతి అనే పదవి భగవంతుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. తుమ్ బచ్చ జాంతి కల్ప కల్ప సంగం యుగ హోతా హై తో నిరాకార్ భగవాన్ ఆకర్ హమ్కో జ్ఞాన్ దేతే హై. పిల్లలు మీరు తెలుస్తున్నారు, కల్పకల్పం సంగం యుగం ఏర్పడినప్పుడు నిరాకార భగవంతుడు వచ్చి మన జ్ఞానం చెప్తూ ఉంటారు. ఇలాగే ఏ బీ సిర్ఫ్ తుమ్హీ సమస్య, దూసర కొయి ముష్కిల్ సమస్య, ఇది కూడా మీకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి చాలా కష్టం అర్థమవడం విషయాలు. శ్రీ బాబా ఆర్తే హే జరూర్ పరంతు ఉనికి బదిలీ కృష్ణకు గీతా కా భగవాన్ కే దియా హే తో జరూర్ సబ్కి బుద్ధి మీ మనుష్యతని ఆతా హోగా. శ్రీ బాబా తప్పనిసరిగా వస్తున్నారు ఈ సృష్టిపైన, కానీ శివ బాబా బదులు గీతా భగవంతుడు కృష్ణుడని రాసేసారు. గీతా భగవంతుడు కృష్ణుడు అనుకోగానే అందరి బుద్ధిలో మానవ తన్వే జ్ఞాపకం వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. తుమ్హీ దైవీ గుణవాలైతే ఆర్ సబ్ అసలీ గుణవాలే బనే హో, ఆర్ అబ్ అసలీ గుణవాలే బనే హో ఫిర్ అబ్ దైవీ గుణవాలే బంతి హో. మీరే దైవీ గుణాలతో ఉండేవారు, ఇప్పుడు అసలీ గుణాలతో అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చాక దైవీ గుణాలు ఉండేవారుగా తయారవుతున్నారు. దైవీ గుణవాలంకో ఈశ్వరీ సంప్రదాయ, అసలీ గుణవాలంకో అసలీ సంప్రదాయ కహా జాతా హై. దైవీ గుణాలు ఉంటే ఈశ్వరీయ సంప్రదాయము అని, అసలీ గుణాలు ఉంటే అసలీ సంప్రదాయం అని అంటారు. అబ్ నిరాకార్ బాబ్ నిరాకార్ సంప్రదాయ అర్థాత్ ఆత్మంకు పడాతే ఇస్లీ కహా జాతా ఈశ్వరీ సంప్రదాయ అథవా రూహానీ సంప్రదాయ జిన్హి రూహానీ బాపాకర్ పడాతే. ఇప్పుడు నిరాకారుడు బాబా వచ్చి నిరాకారి సాంప్రదాయమైన మీకు, అంటే నిరాకారి సాంప్రదాయం అంటే ఆత్మలకు చదివిస్తున్నారు బాబా, అందుకే ఈశ్వరీయ సాంప్రదాయము అని అంటారు మిమ్మల్ని, లేదా ఆత్మిక సాంప్రదాయము. బాబా ఈరోజు నిరాకారి సాంప్రదాయం అనే వర్డ్ కూడా వాడుతున్నారు, ఆత్మిక సాంప్రదాయం అనేది కూడా వాడుతున్నారు బాబా. ఎవరికైతే ఆత్మికతను రుచి చదివిస్తున్నారో అది ఆత్మిక సంప్రదాయం అయిపోయింది కదా. అభి తుమ్ రూహ అభిమాని బంతి హో, హమ్ ఆత్మ హే బాపం కొప్పడాతే హే. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానిగా తయారవుతున్నారు, ఆత్మ మేము, మాకు బాబా వచ్చి చదివిస్తున్నారు అని ఈ భ్రాంతిని పెంచుకుంటున్నారు కదా, మీరు ఈ అభ్యాసం చేస్తున్నారు కదా. కేతే ముజే యాద్ కరో తో తుమ్హారి వికర్ మీ నాశ హోంగే, రూహోం కో హీ పడాతే వహీ నాలెడ్జ్ఫుల్ హీ ఆర్ ఋషి ముని ఆది తో సబ్ నేతి నేతి కేతే గయ అర్థాత్ హమ్ రూహ కో నహీ జాన్తే హే. బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మలకే చదివిస్తున్నారు బాబా, బాబాయే నాలెడ్జ్ఫుల్ అయ్యారు, జ్ఞాన సాగరుడు కాబట్టి చదివిస్తున్నారు అతను. అదే ఏ ఋషిమునుల్ని నాలెడ్జ్ఫుల్ అనలేం కదా, వాళ్ళు అసలు నేతి నేతి అని చెప్పేశారు కదా, రచయిత కోసం కానీ రచన కోసం కానీ మాకు తెలీదు తెలీదు అని చెప్పారు వాళ్ళు. జప్తకు జ్ఞాన్ సాగర్ సమ్ముఖనా ఏతో జ్ఞాన్ కసి సమజాయే, ఈ అచ్చరిత సమజ్నికి బాతే. ఎంతవరకు జ్ఞానసాగరుడు బాబా మన ఎదురుగా రారు, అతనిలో ఉన్న జ్ఞానం ఎలా చెప్పగలరు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా దిగి రావాల్సే వస్తుంది మన జ్ఞానం చెప్పడానికి. హమ్కొక ఈ మనిషిని పడాతే హమ్కో బాప్ పడాతే హే, ఓహే బేహద్గా బాప్ నిరాకార్, మానవులు ఎవరు ఇక్కడ చదివించట్లేదు, స్వయం బాబాయే చదివిస్తున్నారు మనకు. అనంతమైన తండ్రి అయిపోయారు అతను, నిరాకారుడు అతడు వచ్చి చదివిస్తున్నారు. ఏబి బచ్చం కోసం జయా హే సాకార్ ఓ నిరాకార్ దో బాప్ హర్ ఎక్కువ హోతే, ఏక రూహానీ ఓ దూసరా జిస్మని, రూహానీ బాప్ యాక రూహంకు పవన్ బనాతే. ఇది కూడా పిల్లలకు బాబా అర్థం చేయించారు కదా, సాకారి తండ్రి ఒకరు నిరాకారి తండ్రి ఒకరు, ఇద్దరు తండ్రులు ప్రతి ఒక్కరికి ఉంటారనమాట. ఒకరిని ఆత్మిక తండ్రి అంటాము నిరాకారుడు, సాకారి తండ్రి ఎవరైతే ఉన్నారో శారీరక తండ్రి అంటాము. ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు, శారీరక తండ్రి చేయలేదు కదా ఈ పని. తమ జాంతేవాం పావంతే పతి బనే ఫిర్ పతిత్సే పావన్ కేసే బంతే హే చిత్రభి సామ్ని,
బాబా రాయి దేతేకి గడిగడి చక్రకి సమయ జక్ర బయట తో బుద్ధి మే సర జ్ఞాన్ ఆజేగా కి హమ్ అభి సంగమి పర్ బయటే హే ఔర్ సభి అప్నే కో కలియుగ్ మే సమజ్తే హే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా పావనంగా ఉండే వాళ్ళమే పతితులైపోయాము, మళ్ళీ ఇప్పుడు పతితుల నుండి పావనంగా ఎలా తయారవుతున్నాము అనేది అర్థమవుతుంది కదా. చిత్రాలు కూడా మన ఎదురుగా ఉన్నాయి, బాబా సలహా ఇస్తున్నారు గడిగడికి సృష్టి చక్రం చిత్రం ఎదురుగా వెళ్ళి కూర్చుండిపోతే బుద్ధులు మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది మీకు. అందులో ముఖ్యంగా ఏమొస్తుంది, ఇప్పుడు మేము సంగమయుగంలో కూర్చున్నామని ఒక గమనిక మనలో కలుగుతుంది అన్నమాట. సృష్టి చక్ర చిత్రం చూస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఇంకా కలియుగం అనే అనుకుంటున్నారు, కలియుగంలో ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు. కలియుగ గోర్ అంది అరా కహాజాత సంగం పర్ అభి తుమ్కో రోష్ని సత్యుగ్మే ఫిర్ తుమ్కో ఏ జ్ఞాన్ నహి మిల్తా. కలియుగాన్ని ఘోర అంధకారం అంటారు. ఇప్పుడు మీరైతే సంగమయుగంలో ఉన్నారు, ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది సంగమయుగంలో, అంధకారం అనేది లేదు. కలియుగంలో ఘోర అంధకారం ఉంది కానీ సంగమయుగంలో ప్రకాశం దొరికింది మనకు. సతీగణం వెళ్ళాక ఈ జ్ఞానం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. అలానే అంధకారము అక్కడ ఉండదు, అలానే సూర్యుడు ఉదయించడం అనేది ఉండదు. ఉదయించేసి ఆల్రెడీ పగలు ఉంటుంది అన్నమాట, అక్కడ ప్రకాశం ఉంటుంది. బాబ్ జబ్ ఆతే తభి గోర్ సోజరా అవుతాయి. బాబా ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడే ఘోరమైన ప్రకాశం మనకు లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏ సంగమి హేహి కళ్యాణకారి యుగం, ఏం చేసే యుక్కు హోతా అని సంగమిగా ఉండేదే కళ్యాణకారి యుగము. దీని లాంటి అంత కళ్యాణకారి యుగము ఇంకే యుగము ఉండదు అని చెప్తున్నారు బాబా. జబ్కి బాపాతి, ఎందుకంటే ఇక్కడ బాబా వస్తారు కదా, అందుకే ఈ సంగమయుగం కళ్యాణకారి యుగము పురుషోత్తమ యుగము. ప్రతి రెండు యుగాలకి మధ్య సంగమం అనేది ఏర్పడుతుంది కదా, కానీ వాటికి అంత ప్రాధాన్యత ఉండదు. బాబా రారు కదా, బాబా భగవంతుడు ఎప్పుడైతే దిగి వస్తున్నారు ఈ సృష్టి పైన, అటువంటి సంగమయుగం చాలా విశేషమైన యుగం, కళ్యాణకారి యుగం అయిపోయింది. సతీకో కళ్యాణకారి నిహి కేంగి వహ కిస్కా కళ్యాణ్ నిహి హోతాయి. కళ్యాణ్ సంగం పరిహి హోతాయి, సతీ మీతో హే హి కళ్యాణ్. సతీగాన్ని కళ్యాణకారి యుగము అని చెప్పము. అక్కడ ఎవరి కళ్యాణం చేయాలి చేసాము అనే మాటలు అవసరం ఉండదు. కళ్యాణం అనేది సంగం యుగంలో జరుగుతుంది అన్నమాట. చెడిపోయిన వారికి బాగవడం అంటే మంచి జరుగుతుంది కదా, బాగవడం అంటే కళ్యాణం అంటారు దాన్ని. సత్యకళ్యాణం అయితే ఉన్నదే కళ్యాణం, వాళ్ళకి అకళ్యాణం లేనేది కదా. అందుకు అక్కడ కళ్యాణం చేసే కర్తవ్యం అవసరం ఉండదు. సంగం పర్ కలి కో సత్య కళ్యాణకారి బనాతే హే తో అబ్ తుమ్హారా దేఖో కితనా కళ్యాణ్ హోతా సర్ బాప్ ఔర్ వరసే కో యాద్ కర్నే మే కితని తుమ్హారి కమాయి హే. సంగమయుగంలో కలియుగాన్ని సత్యయుగంగా మార్చటం అంటే కళ్యాణకారిగా తయారు చేయటం ఈ సృష్టిని అనేది జరుగుతుంది. చూడండి మీ కళ్యాణం కూడా ఎంత జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, కేవలం బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకొని చాలు, ఎంత సంపాదన అయిపోతుంది మీకు. మరి ఇది కళ్యాణమే కదా సంగమయుగంలో. కమాయికి కమాయి బిహే ఆర్ తందరుస్కి తందరుస్తి బిహే తుమ్హారా జీవన్ అమర్ బంతా హే తుమ్హారి కవి అక్కాలి మృత్యు నహీ హోతీ హే తో బచ్చం కో కితనీ ఖుషి రేనీ చాయే క్యూంకి తుమ్హారి బుద్ధి మే సారీ నాలెడ్జ్ హే. కాబట్టి ఇక్కడ సంగమయుగంలో బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. దీనిలో సంపాదనకు సంపాదన కూడా అయిపోతుంది, మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా దొరుకుతుంది. అమరులుగా అయిపోతున్నారు ఈ యోగం ద్వారా. ఎప్పుడు అకాల మరణాలు రావు, అమరులు అంటే అది అర్థం. కాబట్టి పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి, ఎందుకంటే మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం ఉంది కాబట్టి ఖుషి ఉండాలి. యహా తుంబచ్చి ఆర్తి యువత పురుషాత్కర్ మ్యూజియం మీ చిత్రం పరిసంజానికి లాయక్ బన్నా చాహియే అప్నీ కు లాయక్ బనానికి లియే సాత్ ఆట్ రోజ్ బైట్ కర్ సీకో ప్రాక్టీస్ హుయి ఇజ్జత్ భాగా సర్వీస్ పర్ సర్వీస్ కర్కే ఫిర్ లౌట్ ఆయే యే సీఖనా తో బహుత్ సహజ్ హే. ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు అంటే మధుబన్లోని మ్యూజియం ఉండేది అప్పుడు, మొదట్లో మ్యూజియంలో వెళ్ళి చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేసేలాగా యోగ్యులుగా తయారవ్వాలి మీరు.
మిమ్మల్ని మీరు యోగ్యులుగా తయారు చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే 7 రోజులు 8 రోజులు కూర్చొని నేర్చుకోండి. ఏ చిత్రం మీద ఏం చెప్పాలి మనం అనేది స్వయం మంతన చేసుకుని నేర్చుకోవచ్చు. మేము అలాగే నేర్చుకున్నాం అంటే ప్రదర్శనలో షార్ట్ షార్ట్ పాయింట్స్ చెప్తాం కదా, కోర్సులో కొద్దిగా డీటెయిల్గా చెప్తాం. ఆ షార్ట్గా చెప్పడం అనేది ముందు వచ్చేస్తే ఏ చిత్రంలో ఏ పాయింట్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుందని, తర్వాత డీటెయిల్గా చెప్పడం కూడా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ప్రాక్టీస్ అయిపోగానే చెప్పటం అనేది సర్వీస్లో పరిగెత్తాలి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చెప్తామని సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేయాలి బాబా దగ్గరకు. ఇది నేర్చుకోవటం చాలా సహజం కదా అంటున్నారు బాబా. చిత్రకో సామ్నే దేఖ్నే సే బుద్ధి మీ ఆ జాతాయి కి హమ్ సంగం పర్ బెట్టి ఆజ్ కి దునియా మీ బహుత్ మనుష్య కల్ బహుత్ తోడే ఉంగి. చిత్రాలు మీ ఎదురుగా పెట్టుకొని చూడగానే బుద్ధిలో గుర్తొచ్చేయాలి మేము సంగం ఇగలో కూర్చున్నాము అని. ముఖ్యంగా సృష్టి చక్రం చూడండి, అందులో ముళ్ళు చూపిస్తూ ఉంటుంది కదా, ఎంత బాగుంటుంది. సంగం ఇక ఈజీగా గుర్తొచ్చేస్తుంది. ఈనాటి ప్రపంచంలో చాలామంది మానవులు అయిపోయారు, రేపటి ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారంటున్నారు బాబా. కొన్ని రోజులే బాగా గట్టిగా ఆలోచిస్తే 10 సంవత్సరాలు. ఈ లోపల ఎవరు ఎక్కడ, ఈ కరోనాలో ఎవరు ఎంతవరకు ఉంటారో, ఏమవుతుంది, ఇలాంటి రోగాలు ఇంకేమొస్తాయో తెలీదు. ఈ సృష్టికి కూడా ఉన్నది గట్టిగా 10 సంవత్సరాలు. దాని తర్వాత ఇంకా డీలా డీలా కానీ జనాలు తగ్గిపోతారు, తక్కువ మంది మనుషులు ఉంటారు. సత్యగా ఇట్ని సబ్ వాపిస్ జాని, ఇంత జనాలు మరి ఏమవుతారంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు పరందామానికి. అవి బాప్ స్వయం ఆయే బచ్చంకి ఇట్ని ఇజ్జత్ రక్తి దూర్ దేశ రేనే వల్ల ఆయా దేశ పరాయ రామన్ క దేశ పరాయ దేశమైనా. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు. పిల్లలంటే ఎంత గౌరవం ఉంటుంది బాబాకు. అందుకే దూరదేశం నుండి పిల్లల కోసం పరాయి దేశంలో వచ్చారు బాబా. రావణ కదేశ్ పరాయి దేశం అయినా ఇది రావణ రాజ్యం, రావణ దేశం. మరి బాబా కోసం ఇది పరాయి దేశం కింద లెక్క కదా. మనకైతే మన భారతదేశం అంది, బాబాకు కూడా బర్త్ ప్లేస్ అంటారు భారతదేశం. కానీ రావణ రాజ్యం నడవడం వల్ల పరాయి దేశం అని అనవలసి వస్తుంది. రామ్ కే దేశ్ మీతో కవి రావణ్ ఆనా సఖే. రాముడు దేశం ఉన్నప్పుడు సతీగం త్రేతాయుగంలో రావణ్ ఎప్పుడు అడుగు పెట్టలేడు అక్కడ. రావణ్ అంటే పంచవికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, అవి అసలు రాని రావు అక్కడ ఉండనే ఉండేవాళ్ళని. ద్వాపరియుగం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. కలియుగ చివరిలో రావణ రాజ్యం ఉండగానే వికారాల యొక్క ప్రభావం ఉన్న సమయంలోనే రాముడు దిగి వస్తున్నారు రావణ రాజ్యంలోనే. అదే రాముడి దేశంలో రావణుడు అయితే అడుగు పెట్టలేడు. ఈశ్వరే కహాని అథవా కథాపి సునాతే జూబి కథ అని సునాతే ఉసభే కహానియా. నాతో కహానియో మీకు ఈసారే, నా నవల్స్ మీకు ఈసారే. దీన్ని కోసం కూడా కథ తయారు చేశారు, రామాయణ కథ. ఏవైతే కథలు వినిపిస్తారో అవన్నీ కథలే. కథలంటే సారం ఉండదు. నవల్స్ చదువుతారు, అందులో కూడా ఏం సారం ఉండదు. నవల్స్ బిక్ ఇతనే డేర్ బిక్ సెల్ఫ్ నవల్స్ పెంచిన వల్ల లేకపోతే హో జాతే. నవల్స్ కూడా ఎంత ఎక్కువ అమ్మకం అవుతూ ఉంటాయి తెలుసా. కేవలం నవల్స్ అమ్ముకుని లక్షలాధిపతులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అవి తుమ్ బచ్చం కి పరివరిష్ తో బాప్ కే ఆత్మీహే బస్ తుమ్ హీ సిక్కావు అర్థా తుమ్హారే హీ భండార సిక్కావు తుమ్హారే సారీ పరివరిష్ యహా హీ హోతే హే. ఇప్పుడు పిల్లల పాలన బాబా చేతిలో ఉంది, మీ పిల్లల పాలన. బస్ నీతోనే తింటాను బాబా అంటే నీ భండార నుండే తింటాను అనండి. అప్పుడు బాబా యజ్ఞం మీ భండార నుండి మీ పాలన జరుగుతున్నట్టు లెక్క వస్తుంది. జో సరెండర్ హో జాతే ఉనికి పరివరిష్ తో హోతీ హే లేకిన్ జో మన్ సే భీ సమస్తకి యే సబ్ కుచ్ ఈశ్వర్ కా బాపే మే ట్రస్టీ హూ హమ్ శ్రీమద్ పర్ యే చల్ కర్ కర్చా ఆది కర్తే హే ఇస్సే జో సమస్తే వో భీ శివ బాబా కే భండారే సే కాతే హే. ఎవరైతే సరెండర్ అయిపోయారు, ఇప్పుడు అక్కేలు ఉన్నారు టీచర్ అక్కేలు సెంటర్లోని సరెండర్ అంటారు కదా, అలా అన్నయ్యలు కూడా కొంతమంది సరెండర్డ్ ఉన్నారు. సరెండర్ అయిపోయిన వాళ్ళకి ఎలాగో బాబా ఇంట్లోనే పాలన దొరుకుతుంది, తినేది తాగేది ధరించేది అన్నీ బాబా యజ్ఞం నుండి పాలన జరుగుతుంది కదా.
ఏమి బయట నుండి శాలరీ వస్తుందా, వాళ్ళ శాలరీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని అలా ఉండేది కదా. బాబా యజ్ఞం నుండి ఇంకా పాలన అనేది సరెండర్ అయిపోయిన వాళ్ళకైతే, అంటే శరీరంతా కూడా సరెండర్ అయిపోయిన వాళ్ళు. కానీ ఎవరైతే గృహస్థంలో ఉండి మనసుతో సమర్పణ ఉంటారో, అంటే నాది సర్వస్వం శివ బాబాదే, నేను ట్రస్టీగా ఉన్నాను, ఈశ్వరుడు ఇచ్చింది ఇదంతా అని అనుకుంటూ శ్రీమతానుసారమే, బాబా ఇచ్చిన డైరెక్షన్ అనుసారమే ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గర ఉన్న ధనము, ఎవరైతే ఇలా అనుకుంటారో ఇది బాబా ఇల్లు, బాబా సంపాదన కాబట్టి బాబా చెప్పినట్టే మేము ఖర్చు పెట్టాలి అని జాగ్రత్తగా అలా నడుచుకుంటారో వాళ్ళు కూడా శివబాబా బండారం నుండి తిన్నట్టే లెక్క. వాళ్ళ ఇల్లు కూడా శివబాబా యజ్ఞమే అయిపోతుందని అంటున్నారు బాబా. శివబాబాకి బండారేసి కానేసి హృదయ శుద్ధి అవుతుంది. అంటే మీ ఇంటిని మీరు శివబాబా బండారగా తయారు చేసుకోవాల్సింది మీ భావాల ద్వారానే, మీ సంకల్పాల ద్వారానే, మనసుతో సమర్పణ అవడం ద్వారా. ఈశ్వరుడు ఇచ్చింది అంతా అనుకుంటూ మనకు నచ్చినట్టు మనం ఖర్చు పెడితే బాబా డైరెక్షన్ అందులో ఉపయోగించకుండా అప్పుడు శివబాబా బండారగా అవ్వదు. మన ఇల్లు శివబాబా బండారగా చేసుకుని శివబాబా బండారం నుండి తినడం వల్ల హృదయం శుద్ధమవుతుంది. ఎసనీకి ఓ శివబాబాకి బండారేసే నీ కాతే, బాప్కే డైరెక్షన్ పర్ చల్ని వాలే బి జెస్సెకి బాప్కే బండారేసే కాతే హే. శివబాబా బండార నుండి తినట్లేదు అని అనుకునే పని లేదు. గృహస్థంలో ఉన్న బాబా డైరెక్షన్ పైనే నడిచేవారు కూడా బాబా బండార నుండి తింటున్నట్టే లెక్క. గృహస్థంలో ఉంటూ బాబా డైరెక్షన్లోనే నడిస్తే జస్ట్ బండారేసే కాయో బండార బరు భర్పూర్ కాలు కంటికి దూర్ ఉస్కే బాతం కబీబి అక్కాలి మృతి కొని పాయింగ్ అయ్యే బండారం నుండి తింటున్నారో ఆ బండారం ఎప్పుడు నిండుగా ఉండేది, కాళ్ళ కంటకాలన్నీ దూరం అవుతాయి ఈ బండార ద్వారా. ఎప్పుడు కూడా అక్కాల మరణం కూడా ఉండదు శివబాబా బండార అనుకొని పాలన పొందే వారికి. మళ్ళీ శరీరంతో సమర్పణ అయిపోయినా శివబాబా బండారం నుండి నా పాలన జరుగుతుందని నషా గుర్తు లేకపోతే కూడా ఏమవుతుందో చూడండి. బాబా స్మృతిలో తినకపోతే, బాబా స్మృతి లేకపోతే మళ్ళీ గృహస్థంలో ఉన్న ప్రతి క్షణ క్షణం శివబాబాది అనుకొని. కొంతమంది ఎలా వాడతారంటే ధనాన్ని, వాళ్ళకి సంకల్పం ఇది పర్వాలేదు అనిపిస్తే అంతేగాని బాబా డైరెక్షన్ ఏంటి అనేది ఆలోచించరు. కొంతమంది బాబా యజ్ఞ మిగిలింది బాబా యజ్ఞంలో సేవలో పెట్టుకోవటానికి మైండ్ రాదు, అది సేవలో పెట్టుకోమని అంటారు కదా బాబా. కొంత ఏమో మీ ఇంటి ఖర్చులు చూసుకోండి, కొంత నెలవారి బాబా సెంటర్కి సహాయం చేసుకోండి, మరి కొంత మీకోసం మీరు కొంచెం ఏదైనా ఎమర్జెన్సీలో అవసరమైతే అన్నట్టు ఉంచుకోండి, మిగిలింది బాబా సేవకు పెట్టండి అంటారు బాబా. కొంతమంది మిగిల్చి మిగిల్చి వేరే వాళ్ళు ఎవరికో ఇస్తారనమాట అప్పులని. అప్పులను ఏదో వ్యాపారమనో ఏదో అది ఏమైపోతుంది, వాళ్ళు ఎగ్గొట్టేస్తే ఇన్ని లక్షలు లక్షలు పోయాయని బాధపడతారు వచ్చి మళ్ళీ. నేను అంటాను అన్ని లక్షలు ఎలాగిచ్చేస్తారు ఎవరినైనా నమ్మి, భగవంతునికి ఎప్పుడైనా నమ్మి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు అంత ఇచ్చేస్తామా అని. కాబట్టి బాబా చెప్తున్నారు ఏదైతే మీకు సంపాదన ఉందో బాబా ఆజ్ఞల్లో ఖర్చు చేశారనుకోండి అది శివబాబా బండార అయిపోతుంది మీది. అలాగైతే మీ హృదయం శుద్ధం అవుతుంది. గృహస్థంలో ఉన్నంత మాత్రాన శివబాబా బండార నుండి తినట్లేదు అనుకోవడానికి లేదు, మీరు అలా నడుచుకుంటే అది శివబాబా బండార అవుతుంది. బాబా డైరెక్షన్ పైన నడిచేవారు కూడా బాబా బండార నుండి తింటున్నట్టే అవుతుంది గృహస్థంలో ఉన్న. జస్ బండారేసే కాయో బండార భర్పూర్, ఏ బండారం నుండి తింటున్నారో అది నిండుగా ఉండే బండార, అకాల మరణాలు ఉండవు బాబా బండార నుండి తింటే. ఇస్సమిహి శివ బాబా ఆతే ఉన్కి మహిమా భీ గాయి హుయే, శివ జయంతి భీ మనాతే పరంతు ఉన్కా బండార కైసే హోతా యే కోయి భీ నహీ జానతే, బాబా భీ బరాబర్ ఆతే హే నా బచ్చే జో భీ ఆతే ఉన్కో శివ బాబా కే బండార సే ఖానా మిల్తా హే. ఈ సమయంలోనే శివ బాబా వస్తున్నారు, అతని మహిమ కూడా చేశారు అందుకే వస్తున్నారు కాబట్టి శివరాత్రి శివ జయంతి అని కూడా జరుపుకుంటారు. కానీ శివుడు వస్తారు, అతను బోల బండార నడుస్తుంది ఇది ఎవరికి కూడా తెలీదు ఎలా ఉంటుందో అతను బండార అని. బాబా కూడా వస్తున్నారు కదా సాకారంగా, పిల్లలు కూడా బాబాను కలవడానికి మధుబన వస్తారు. వచ్చినప్పుడు శివ బాబా బండార నుండి భోజనం దొరుకుతుంది కదా మీకు,
ఇక్కడ బండారా బండారి రెండు పదాలు ఉన్నాయి చూడండి. బండారా అంటే మనం తినే ఆహారం ఎక్కడి నుండి దొరుకుతుందో అది బండారా అంటారు, కిచెన్. మరి బండారి అంటే బాక్స్ ఉంటుంది కదా, మనం వేస్తాం డబ్బులు వేసుకుంటాం, అది బండారి అనమాట. శుభభ భండార నుండి భోజనం దొరుకుతుంది మధుబంలో మీరు ఉన్న రోజులు. అచ్చా మేల్ సరెండర్ హోతాయి తో ఠీక్ హై, అగర్ వో సరెండర్ నహీ హోతా తో మాతా క్యా కరే క్యూంకి కమాయి హై పతి కి, వో తో సరెండర్ హోతా నహీ వో తో జబ్ ఆమ్దనీ కరే తబ్ స్త్రీ ఖాయే, హా జోడా సరెండర్ హే తో ఫిర్ శివ బాబా కే భండారే సే పర్వరిష్ హో సక్తి హే. బాబా చెప్తున్నారు ఒకవేళ పురుషులు జ్ఞానంలో రాలేదనుకోండి, ఎవరి ఇంట్లోనైనా వాళ్ళ సమర్పణ కాలేదనుకోండి, ఒక మాతలు ఏం చేయగలరు చెప్పండి? ఎందుకంటే సంపాదించేది పతి పురుషులు, వాళ్ళ మనసులో సరెండర్ భావన లేదు, జ్ఞానమే లేదు అనుకోండి, వాళ్ళు సంపాదించింది స్త్రీ తినాలి కదా, వాళ్ళేమో నేను సంపాదిస్తున్నాను పెడుతున్నానని భావనలోనే ఉంటారు. కానీ ఇది శివబాబా ఇస్తున్న ధనమో నాను కోరు జ్ఞానంలో రానప్పుడు పతి, అప్పుడు పాపం అది శివబాబా బండారు అవ్వదు కదా. ఎవరైతే జోడీగా జ్ఞానంలో నడుస్తారో సమర్పణ భావం వచ్చేస్తుందో శివబాబా బండారు నుండి పాలన అవుతున్నట్టు లెక్క. వాళ్ళది ఇద్దరు సమర్పణ భావంలోకి రాలేదనుకోండి, అది శివబాబా బండారం నుండి జరగదు. ఒకవేళ పతి జ్ఞానంలోకి వచ్చి ఇది శివబాబా ఇస్తున్నదే నా సంపాదన కాదు అనుకున్నారనుకోండి, అతను సరెండర్ భావంలో ఉన్నట్టు. పత్ని జ్ఞానంలో రాలేదనుకోండి, వండుతున్నప్పుడు ఇది శివబాబా బండారా బాబా కోసం వండుతున్నాను అనుకోరు కాబట్టి, అప్పుడు కూడా అది శివబాబా బండారం నుండి భోజనంగా తయారవ్వదు. అందుకే బాబా చెప్తున్నారు జోడి నడిస్తేనే అలా అవుతుంది, మీ ఇంటిని మీరు శివబాబా బండారుగా మార్చుకొని మీ అంటే శివబాబా డైరెక్షన్లో నడవడము ఇంటిని ఒక యజ్ఞంగా శివబాబా బండారుగా భావించడానికి వీలవుతుంది, మనస్సుతో సమర్పణ నడవడానికి వీలవుతుంది జోడీగా జ్ఞానంలో వచ్చేవారికి. ఏ బా బచ్చం కో అచ్చరితి సంజాతి బుద్ధి మీ రక్నా హై హమ్ బాప్ కే పాస్ బేటే జబ్ తక్ కర్మాతీత అవస్థా హో జై. బాబా పిల్లలకు చక్కగా అర్థం చేస్తున్నారు ఈ విషయాలు, బుద్ధిలో గుర్తుంచుకోవాలి మేము బాబా దగ్గర కూర్చున్నాము, కర్మాతీత అవస్థ వచ్చే వరకు బాబా తోడులోనే బాబా సమ్ముఖంలోనే ఉన్నాము మనం. దిన్ ప్రతిదిన హమ్ అప్నే స్వరాజ్ కి నజదీక్ ఆతే జాతే సమయ బీతా జాతే తుమ్ నజదీక్ ఆతే జాతే, రోజు రోజుకి మన స్వరాజ్యం యొక్క దృశ్యాలు ఎదురుగా వచ్చేస్తూ ఉంటాయి, సమయం గడుస్తుంటే దగ్గరైపోతున్నామనే తెలుస్తూ ఉంటుంది. అవునా కదా, మేము 1979 ఇది ఆ ప్రాంతంలో జ్ఞానంలో వచ్చాం, అప్పుడైతే ఇన్ని పరిస్థితులు ఎదురుగా లేవు, ఎక్కడ ఇదంతా వినాశనం అయిపోవడం అంటారు, ఇది మీక కల్పన భ్రాంతి అనేవారు ఎవరికైనా చెప్తే. ఇప్పుడు బయట వాళ్ళే చెప్తున్నారు ఎన్ని రోజులు ఉంటుంది ఇది, ఎప్పుడు ప్రళయం వచ్చేస్తుంది అనేది లెక్కలు చెప్పేస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు మా అన్నకు కూడా నాకు కూడా నాకు అనిపిస్తుంది, ఇంత క్లియర్గా కనిపిస్తుంది దృశ్యం ఎదురుగా ప్రళయం అనేది పరిస్థితులు. ఇప్పుడు అప్పట్లో చాలా దూరంగానే ఉండే, దగ్గరలో చూడలేదు, రోజు రోజుకి దగ్గరకు వస్తుంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది అని తెలిసిపోతుంది కదా. సత్యకే పేలే వర్షమే అప్కితనే వర్షకి హెంగే, సత్యగా యొక్క 1111 మొదటి సంవత్సరం మొదటి తేదీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది అని చెప్పుకోవచ్చు మనం. అవి కితన నజదీక్ ఆగాయి అంటే ఎంత దగ్గరకు వచ్చేస్తాం మనం సతీగానికి. ఇప్పుడు బాప్కైతే బచ్చే అప్ తుమ్హారా 84 కా చక్ర పూరా హోతాయి తుమ్ని అప్ 84 జన్మంకి చక్రకో జానా హై. బాబా చెప్తున్నారు పిల్లలారా 84 జన్మల చక్రం పూర్తయింది మీది, మీరు చక్రం యొక్క జ్ఞానం కూడా తెలుసుకున్నారు, ఇలా 84 జన్మలు తీసుకున్నారో మీరు తెలుసుకున్నారు కదా. చక్రకో దేక్నిసే కహింగే హమ్ అభి సంగం పరే ఇస్ తరఫే కలియుగ ఉస్ తరఫే సత్య కల్ హమ్ అప్నే సుఖదామి హుంగే. చక్రం యొక్క చిత్రం చూడగానే మనకు ఆలోచన వచ్చేస్తుంది కదా, సంగం యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు, మనకేమో అటువైపు వెనక్కి తిరిగి చూస్తే కలియుగం ఉంది, మనం సంగమ యుగంలో అడుగు పెట్టాం కదా, మన ముందుకి తిరిగి చూస్తే సత్యుగం ఉంది, ఇంకా రేపు వచ్చేటప్పటికి మేము సత్యుగం సుఖధామంలోకి అడిగేసి వెళ్ళిపోతాము. ఇలా
మంతన జరిగిపోవాలి. చక్రం యొక్క చిత్రం చూడగానే ఇలా గుర్తొచ్చేయాలి, నశ ఎక్కిపోవాలి దునియాకు. అందుకే చిత్రాలు ఇంట్లో పెట్టుకోండి అంటారు బాబా, ముఖ్యమైన చిత్రాలైనా. ఒకవేళ ఇంట్లో గోడలకి తగిలించి అలా పెట్టుకునే అవకాశం లేకపోతే కనీసం బుక్ అయినా మీరు లెమినేట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, పుస్తకమైనా. ఆ చిత్రాలు చూసుకుంటూ కూడా మీరు ఆలోచించవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. దునియాతో నీ జాంతి హమ్ తో బిల్కుల్ హీ గోర్ అంధ్యారే మే హే వో తో బిల్కుల్ హీ గోర్ అంధ్యారే మే హే తుమ్ బచ్చం కో బోత్ ఖుషీ హోనీ చే బేహద్ కే బాప్ సే హమ్ ఇక్కీస్ జనమ్ కీ కమాయీ కర్తే సదా సుఖ్ కా వార్ వర్షా పారే యే ఖుషీ రేతీ హే. ప్రపంచవాసీలకి విషయం తెలియదు, ఎందుకంటే పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు వాళ్ళు. కానీ మీకైతే చాలా ఖుషి ఉంటుంది, ఉండాలి కూడా. బాబా నుండి 21 జన్మల సంపాదన మాకు జరుగుతుంది, సదా సుఖ వారసత్వం పొందేస్తున్నామని ఈ ఖుషి ఉంటుంది కదా మీకు. స్వర్గవాసి బన్నయ్య తుమ్హారీ తక్దీర్ మేహే, స్వర్గవాసిగా తయారవడం మీ అదృష్టంలోనే ఉంది. ఎంత గొప్ప అదృష్టం చూడండి, అందరి అదృష్టం అనేది లేదు. స్వర్గ ఏక వండర్ఫుల్ చీజ్ హే, జైసే సాత్ వండర్స్ దిఖాతేనా ఏ తో సబ్సే బడా వండర్ హే. చిత్ర భీ హే వండర్ఫుల్ స్వర్గ కే, ఏ లక్ష్మీ నారాయణ స్వర్గ కే మాలిక్ తే. ఇస్లియే బాబా నే లిఖా తా ఊపర్ మే చంద్రవంశికా లిఖా, ఉస్కే నీచే సూర్యవంశికా లిఖా, ఉస్కే నీచే చంద్రవంశికా లిఖా, తో ఆధా కల్ పూరా హో జాయేగా. స్వర్గము ఒక అద్భుతమైన వస్తువు, 7 అద్భుతాలు చూపిస్తారు ప్రపంచంలో. వాటన్నింటికన్నా గొప్ప అద్భుతము స్వర్గం, అన్నింటికన్నా గొప్ప వండర్. చిత్రం కూడా అద్భుతమైన స్వర్గం ఎలా ఉంటుందో చిత్రాలు కూడా ఉన్నాయి. మనం అవి కూడా ఇంట్లో పెట్టుకుంటే నష్ట ఎక్కిపోతుంది. మన భవనాలు ఎలా ఉంటాయి, అక్కడ పిల్లలు ఎంత చక్కగా ఆడుతుంటారు, రాసలీలలు చేస్తుంటారు. చిత్రాలు ఉన్నాయి కదా మనవి, చాలా హాయి అనిపిస్తుంది మనం ఆలోచిస్తే. ఇక్కడ ఉన్న టెన్షన్స్ మన బుద్ధి నుండి పోతాయి. వండర్ఫుల్ స్వర్గం, లక్ష్మీనారాయణ స్వర్గానికి మాలికలుగా ఉండేవారు. అందుకే బాబా చిత్రాల్లో రాయించారు, రాశారు సూర్యవంశము పైన రాయండి, దాని కింద యుగం త్రేతయుగంలో చంద్రవంశము. అర్ధకల్పం పూర్తయిపోతుంది కదా దేవతల రాజ్యం అయినాగా. సూర్యవంశి చంద్రవంశి బరస పచ్చస్వస్తు పిల్లాక్కు వర్షకితో బాతి ఉడిచాయి. సూర్యవంశము చంద్రవంశము 1250 1250 సంవత్సరాలు ఒక్కొక్క వంశము. ఇలా చిత్రాల్లో రాసినప్పుడు అది చదివే వాళ్ళకి ఒక్కొక్క యుగం లక్షల సంవత్సరాలు అనేది బుద్ధ నుండి ఎగిరిపోతుంది కదా అంటున్నారు బాబా. ఏతో బాపోర్ అదకల్ పూడా హోజాయిగా, లాక్కో వర్షకితో బాతి ఉడిజాయి. మహాబాహుబల్ మీకు ఇతనే ఖర్చు అవుతాయి, ఆ సూర్యశ్రీ లేకర్ అంతత కుచుబి ఖర్చు అనే అవుతాయి. బయట ప్రపంచంలో బాహుబలం ఉపయోగించి ఒక దేశం మీద ఒక దేశం పోరాడతారు రాజ్యస్థాపన చేసుకోవటానికి. ఎంత ఖర్చు పెడతారు తెలుసా బాహుబలంతో నేను జయించాలని ప్రయత్నించే వాళ్ళు? మిలిటరీ కోసం కూడా ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. కానీ ఇక్కడైతే మీరు రాజ్యస్థాపన చేసుకుంటున్నారు కానీ ప్రారంభ నుండి తీసుకుని చివరి వరకు అసలు ఖర్చు ఏమీ ఉండట్లేదు అంటున్నారు బాబా. ఇక్కడ మరి బాబాకి ఇస్తున్నాం కదా మనము భవనాలు, సెంటర్లు కట్టిస్తున్నాం, మరి మధుబనిలో కడుతున్నారు భవనాలు, దానికి ఇస్తున్నాం, మనం బండారికి ఇచ్చుకుంటున్నాం, ఖర్చు పెడుతున్నాం కదా. ఖర్చు లేదంటారంటే బాబా మళ్ళీ మనం డబ్బులు ఇస్తున్నాం అని కొంతమంది అనుకోవచ్చు. దానికి బాబా ఏం చెప్తున్నారు, ఏతో బాపోర్ బచ్చం క హిసాబే ఖర్చుకి బాతీని. ఇది తండ్రి పిల్లలు ఇచ్చిపుచ్చుకునే విషయం. ఇది సంపాదించి పిల్లలు తండ్రికి ఇస్తారు, ఇవ్వరా? జీతం తెస్తే అందులో తండ్రికి ఇస్తారు, ఇవ్వరా? అలాగ తండ్రి పిల్లలు ఇచ్చిపుచ్చుకునే విషయం ఇది. కానీ రాజ్యస్థాపన ఖర్చు పెట్టే విషయం అన్నారు దీన్ని. యహా బచ్చాకర్ రిఫ్రెష్ హో ఇస్లీ మకాన్ అది బనాతే బచ్చం కాహి పైసా హే సభి కిట్నీ దీంతో పాస్ హోగే బాకీ తోడే దీని ఖర్చా కుచుబి నీ. ఇక్కడ మధుబన్లో పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవ్వాలి, ఉండాలి అని భవనాలు అవి కట్టిస్తున్నారు బాబా. అది పిల్లల ధనంతోనే తయారవుతున్నాయి. అది కూడా ఎన్ని రోజులు జరిగిపోయింది కదా అన్నారు బాబా. ఇంకా ఇప్పుడు భవనాలు కట్టి అన్న చేసే టైం కూడా ఇంకా లేదు, ఉన్నవేవో కంప్లీట్ చేసుకొని ఇంక యోగం చేసుకోవడం అన్నట్టు. కొద్ది రోజునే ఉంది,
మరి ఈ లెక్కతో ఆలోచిస్తే ఇంకేం ఖర్చు ఉంది? ఖర్చు పెట్టాల్సింది, ఇంతకుముందు పెట్టిందే లెక్క ఎక్కువ, మనం ఎక్కువలు ఎక్కువ. ఇప్పుడు ఇంకా పెట్టబోయేది మనం పెట్టినా, ఇప్పుడు ఇప్పటి వరకు 87 సంవత్సరాలు అయిపోయింది, 87 సంవత్సరాల నుండి పెడుతున్నది. దానిలో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఉన్న ఖర్చు చాలా తక్కువ సేవలకి. ఇప్పుడే మేళాలు అలాంటివి, ఎంత పెద్ద పెద్ద మేళాలు చేసేవారు అప్పుడు. 100,000 మంది సభ ఏర్పడాలని మెగా ప్రోగ్రామ్స్ అన్నారు. దానికి ముందు మేళాలని ఉండే, ఇన్ని లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ చేశారు. ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ జరిగేది లేదు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, ఎన్ని అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో సర్వీసెస్ జరిగిపోతున్నాయి. మేళాలతో పని లేదు ఇప్పుడు. అంతగా కోట్లు ఖర్చు పెట్టి అంటే చెప్పాలంటే అంతకుముందు అయిన ఖర్చు ఎదురుగా ఇప్పుడున్న ఈ 10-15 ఏళ్ళలో మనం అందులో కూడా ఎన్ని సంవత్సరాలు మనం ఏవేవి అయితే బాబా సెంటర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంతవరకే. ఇంకంతకన్నా ఖర్చు ఏమీ కూడా లేదు ఈ కొద్ది రోజులు అంటున్నారు బాబా. అంటే మనం పెట్టబోయేది కూడా తక్కువ కింద లెక్క. 87 సంవత్సరాల నుండి అయిన ఖర్చు ఎదురుగా ఇది కూడా మీకోసం మీరు పెట్టుకున్నారు బాబా. తండ్రి పిల్లల మధ్య సంబంధంతో ఇది మనం ఇచ్చిపుచ్చుకోవటం అనేది కానీ, ఇది మీ ఆ గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు ఖర్చు అని లెక్కకు రాదు. తుమ్ జీవన్ముక్తి పాతే బిగర్ కౌడీ ఖర్చే, గుడ్డి గవ్వా ఖర్చు లేకుండా జీవన్ముక్తి పొందుతున్నారు. ఇస్మే సిర్ఫ్ మెహనత్కి బాతే, ఇక్కడ కేవలం శ్రమ యొక్క విషయం ఉంది. పురుషార్థం పవిత్రంగా తయారవ్వాలి. పవిత్రంగా అంటే ఈ జన్మలో వికారాల నుండి దూరంగా ఉండాలి. గత జన్మలవి అనేక జన్మలవి యోగం ద్వారా సమాప్తి చేసి పవిత్రం అవ్వాలి. ఇదంతా శ్రమ పడాలి కదా. ఇక్కడ శ్రమతో సంబంధం ఉంది జీవన్ముక్తి పొందాలంటే. భగవాన్ కుతో సబ్ భక్తి ఆదకర్తే, పరంతు ఏనీ జాంతికి భగవాన్ కోని, భగవాన్ కు నా జాన్యకి కారణ భౌతం కో భగవాన్ మాన్ లేతే హే. భగవంతుడిని భక్తులందరూ పిలుస్తారు కానీ భగవంతుడు ఎవరని పరిచయం తెలియని కారణంగా ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనేసుకుంటారు. అనేక మందిని చూసినప్పుడు భగవంతుడని అనేస్తూ ఉంటారు. ఆ తుమ్ బచ్చుకి సచ్చే బాప్ కా పరిచయ దేనా హే. బాబానే కితని బార్ సమయ బడే బడే చిత్ర ముఖ్య స్థానం పర్లగావు. ఇప్పుడు పిల్లలు మీరే బాబా యొక్క సత్య పరిచయం ఇవ్వాలి. అనేక మంది భగవంతుడు కాదు, ఒకరే భగవంతుడు అని ఇది మనం పరిచయం ఇవ్వాలి అందరికీ. బాబా ఎన్నిసార్లు చెప్పారు, పెద్ద పెద్ద చిత్రాలు ముఖ్యమైన స్థానంలో పెట్టండి మీరు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ లాగా. జైసే ఎరడ్రమ్ హే, ఎరడ్రమ్ వాళ్ళకి క్యా లేంగే, ఉన్కో సమ్జో, ఏ తో సబ్ మనుష్యం కే కళ్యాణ్ కే లియే, ఇన్కో సమజ్నీ మనుష్య బాప్సే వర్షాలే విశ్వ కా మాలిక్ బన్ సక్తే. ఎరడ్రమ్లో కూడా పెట్టచ్చు, అందరూ మూవ్ అయ్యే జాగా కదా. ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లాగా ఏదైనా చిత్రం తగిలించండి. వాళ్ళు ఏం తీసుకుంటారు? డబ్బులు తీసుకుంటే ఎంత కొంత ఖర్చు పెడతారు ఒకవేళ పెట్టాల్సి వచ్చినా. ఎందుకంటే మనుషుల కళ్యాణం కోసమే ఇదంతాను అని చెప్తున్నారు. అలాగే చెప్పండి, ఎరడ్రమ్ వాళ్ళకు కూడా చెప్పేటప్పుడు ఇది మానవుల కళ్యాణం కోసం మేము పెట్టాలనుకుంటున్నాము, వాళ్ళకి మార్గం చూపించడానికి, ముక్తి జీవన్ ముక్తి మార్గం అని ఇలా చెప్పండి. మనుషుల కళ్యాణార్థమే పెట్టాలనుకుంటున్నాము, బిజినెస్ ఏం కాదు అని. అప్పుడు తక్కువకైనా వాళ్ళు డబ్బులు, తక్కువ డబ్బులు తీసుకునైనా ఛాన్స్ ఇవ్వచ్చు, ఫ్రీగా కాకపోయినా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనుషులు బాబా నుండి వారసత్వం తీసుకుని విశ్వానికి మాలికలుగా తయారైపోతారు. ముఖ్య హే దేలి, దేలి క్యాపిటల్ అయినా వాస బిక్కటి అవుతే వా టీన్ పరేసే బడిబడి చిత్రం. ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ చాలా జనాలు ఉంటారు కాబట్టి, ఇక్కడిక్కడ దేశాల నుండి దిగే వాళ్ళు కూడా ఢిల్లీలో మూవ్ అవుతారు కాబట్టి, అక్కడ టీన్ షీట్లో చిత్రాలు పెద్ద పెద్దవి తయారు చేసి జంక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ బోర్డులా పెట్టాలి అని చెప్తున్నాను. అందులో కూడా చిత్రాలు ఏమి అనేది బాబా సెలెక్ట్ చేసిన చిత్రాలు చెప్తున్నారు. ముఖ్య త్రిమూర్తి గోలా ఆర్ జాడ్ ఎస్డి తొక్క మాల్కి ఇస్మే వినాశ్ అదివి అచ్చరి తిలి కాహువా హే ఆర్ పతిత్ పావన్ పరంపిత పరమాత్మ వా పానీకి గంగా జడ్జ్ కరో. ముఖ్యమైన చిత్రం త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం, ఇంకా మెట్ల వరుస కూడా అద్భుత చిత్రం ఇది. వినాశనం ఎలా జరుగుతుంది అంటే రక్తపాతము, ఆజ్ఞ అంటుకోవడం, వరదలు వచ్చేయడం, అందరు కొట్టుకొని చంపుకొని రక్తపాతం, ఇవన్నీ చూపించారు బాగా క్లియర్గా చిత్రంలో.
మరియు పతిత పావండు పరంపిత పరమాత్మ నీటితో కూడిన గంగ అని అది కూడా ఒక చిత్రం పెట్టచ్చు. మీరే నిర్ణయించుకోండి, గంగతో పావనం అవుతామా, పతిత పావండు పరమాత్మ ద్వారా పావనం అవుతామా అని అది కూడా చిత్రం పెట్టచ్చు మనం. బ్రహ్మకుమార్ కుమారి పూజితే ఈశ్వర్ సర్వవ్యాపి హే వాయక్ నిరాకార పరంపిత పరమాత్మ బాప్సే తో బచ్చం కో వర్షా మిల్తా హే ముఖ్య హే హీ ఈ చిత్ర. అలాగే బ్రహ్మకుమార్ కుమారిలు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది, ఈశ్వరుడు సర్వవ్యాపియా లేదా ఒక నిరాకారుడే పరంపిత పరమాత్మయా అని ఇది కూడా పెట్టచ్చు మనం చిత్రం. తండ్రి పిల్లలకు వారసత్వం ఇస్తారు కానీ అందరిలో వ్యాపించి ఉండరు అని ఇలా ఇటువంటి చిత్రాలు పెట్టి మీరు సర్వీస్ చేయాలి. ముఖ్యమైనవి ఈ చిత్రాలు. త్రిమూర్తిక చిత్రం బోత్ బోత్ వాల్యుబుల్ హే బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన అవుతాయి ఫిర్ వహి పాలనా బీ కరేంగి. త్రిమూర్తి చిత్రం చాలా చాలా విలువైనది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన అవుతుంది, మళ్ళీ అతడే కూర్చొని పాలన కూడా చేస్తారు అని ఇలా బచ్చం కో అత్త ఖుషి రేణి చేయ బేహద్ క బాబా హమ్కో పడాతే స్వర్గ మాలిక బనాని కెలి. పిల్లలకు అపారమైన ఖుషి ఉండని అనంతమైన బాబా మాకు చదివిస్తున్నారు స్వర్గానికి మాలికలు గత చేయటానికి. వింటుంటే నీ పాయింట్ ఒళ్ళు పులకరిస్తుంది కదా. బాబా స్వర్గానికి మాలికలు గత చేయటానికి బేహద్ బాబా వచ్చి చదివిస్తున్నారు మాకు రోజు. ఖుషి ఉండాలి పిల్లల్లో, నష ఉండాలి. బాబా అక్కడ స్వరకి స్థాపన నరక కవి నాశకరా తీసుకుని మహాభారత్ లడాయి బిసాత్మే హర్ పాంచర వర్ష బాధ్య చక్ర పీర్తాయి. బాబా వచ్చి స్వర్గం యొక్క స్థాపన నరకం యొక్క వినాశనం చేయిస్తున్నారు, అందుకే మహాభారత యుద్ధం కూడా చూపిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. బాబీ కల్ప కల్ప కల్పక సంగమిగే ఆత్మే. బాబా కూడా కల్ప కల్పం కల్ప యొక్క సంగమిగలో వస్తూనే ఉంటారు. గీతా మేము అని ఫిరియుగే గెలికే సోబి పాంచ్ యుగే పాంచ్ బరాయి. కల్పకల్పం వస్తారు అంతేగాని యుగ యుగంలో రారు కదా బాబా. కానీ గీతలో యుగే యుగే సంభవామి యుగే యుగే అని రాసేస్తారు. సరే యుగ యుగంలో వస్తే ఎన్ని యుగాలు? 5 యుగాలు సంగమ యుగంతో కలిపితే 5 సార్లే రావాలి కదా పరమాత్మ. కానీ ఎన్నిసార్లు చూపించారు శాస్త్రాల్లో? ఫిర్ చోపీస్ అవుతారు, ఫలానా అవుతారు, క్యూ లికి దియా హై 24 అవతారాల్లో వస్తాడు, ఫలానా అవతారం ఫలా, ఇవన్నీ ఎందుకు రాస్తారు? 5 యుగాలైనప్పుడు యుగ యుగ అయితే 5 అవతారాలే ఉండాలి కదా. 10 అవతారాలు 24 అవతారాలు ఎన్ని చూపించేసరి ఏమేమి రాస్తారు? మనిషికి ఇతను యజ్ఞ తప్ప తీర్థాధికారితే సమస్త ఇసబ్ రాస్తే భగవాన్ శమిల్నీకి. కానీ యుగ యుగంలో రారు, అతను కల్పానికి ఒకసారి వస్తారు. ఇన్ని అవతారాలు అనేవి లేవు. అవి అతడు చేసే ఒక్కొక్క కర్తవ్యాన్ని ఒక్కొక్క అవతారంగా చూపించారన్నమాట. మనుషులు ఎన్ని యజ్ఞాలు తపస్సులు తీర్థయాత్రలు చేస్తారు ఇవన్నీ భగవంతునితో కలుసుకునే మార్గాలు అనుకుంటారు. పరంతు భగవాన్కి పాస్తకు ఇవి జానే శక్తి. కానీ ఎన్ని చేసినా భగవంతుని దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు కదా. మరి భగవంతుని కలిసే మార్గాలను ఎలా అనుకుంటాం వాటిని? ఆధా కల్ప కితన మాతా మారాయ జన్మ జన్మాంతర ఫేరీలేగయ్యే కియ ఫిర్వి బాప్నిహి మీల. అర్ధ కల్పం ఎంత తలకొట్టుకున్నారు, జన్మ జన్మలు మీరు ఏంటి చక్రం వేసి తిరిగారు, తీర్థయాత్రలు అక్కడ ఇక్కడ ఇది చేశారు అది చేశారు. బాబా ఏమి ఎవరికి దొరకలేదు కదా. అవి బాప్తం బచ్చంకో కితనా నజదీకే తుమ్సే బాత్ కర్ రేహే తుమ్కో సంజా రేహే హే. బాబాయ్ వచ్చి మనకి అతనికి అతను మన ఎదురుగా వచ్చి ప్రత్యక్షం అయ్యారు కానీ మనం ఏమి వెతికి అతని దగ్గరికి వెళ్ళలేకపోయాం అనమాట. అతనే కిందకి దిగి వచ్చి మనల్ని పట్టుకున్నారు, మన ఎదురుగా వచ్చారు. బాబా పిల్లలకి ఇప్పుడు ఎంత సమీపంగా ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు, మీకు రోజు సంజారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నచ్చ చెప్తున్నారు రోజు. ఇదెంత అదృష్టం. తుమ్ సమస్తే కల్పకల్పు హో హామేసే మిగితే జో కూర్చు బీతాయి కల్పకల్పోగా కల్పకల్ప. ఇలాగే బాబాతో మనం కలుసుకుంటాం, భగవంతుడి ఎదురుగా ఇలాగే సంగమిగా వచ్చేటప్పటికి చేరిపోతాం. ఏది జరిగిందో కల్పకల్పం ఇలాగే జరుగుతుంది అంటున్నారు బాబు. వహీ దాదా జౌహరీ హోగా ఫిర్ ఉస్మీ బాబా ప్రవేశ్ కరేంగి ఫిర్ వహీ బచ్చే ఆకర్ బాప్కే బనేంగి ఆర్ ఫిర్ సే స్వరక వరసనేంగి. అదే బ్రహ్మ బాబా వజ్రాల వ్యాపారి అతనిలోనే శివబాబా ప్రవేశించి వస్తారు.
అతడి మళ్ళీ అదే పిల్లలు మీరు బాబాకు పిల్లలు అవుతారు కల్పకల్పం, మళ్ళీ ఇలాగే స్వర్గ వారసత్వం తీసుకుంటారు. ఏ బాప్కా తుమ్ బచ్చుంకే సాత్ అనాది అవినాశి పార్ట్ కల్పకల్పేసి రిపీట్ అవుతారైతే బాబా బాబా మరియు పిల్లలతో బాబా యొక్క పిల్లలతో ఉండే పాత్ర అనాది అవినాశి పాత్ర కల్పకల్పం ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. బాబా రావడం కలుసుకోవడం అచ్చా మీటే మీటే సిక్కులదే బచ్చం ప్రతి మా పితా బాప్ దాదా का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, ये कल्याणकारी संगम ये है, इसमें हर बात में కళ్యాణ్ హే కమాయి కమాయి హే, ఇది కళ్యాణకారి సంగమయుగము. దీనిలో ప్రతి విషయంలోనే కళ్యాణమే ఉంది, సంపాదనే సంపాదన ఉంది. బాప్ ఆర్ వరసే కు యాద్ కరికి జనం కే జీవన్ కు అమర్ బనానా హే. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 21 జన్మల వరకు జీవితాన్ని అమరముగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తి మీద అయితే మన బుద్ధిస్ సరెండర్ ఉన్నాయి. ప్రవృత్తిలో ఉంటూ మనస్సు బుద్ధి ద్వారా సమర్పణ అయిపోయి ఉండాలి. శ్రీమద్ పర్కర్ష కర్ణయ్య పూర ట్రస్టీ ఒకరైనాయి శుభభక భండార భర్పూర్ కాలకంఠకుడు. శ్రీమత్ అనుసారం ఖర్చు పెట్టాలి మనం, పూర్తి ట్రస్టీగా ఉండాలి, నిమిత్త మాత్రంగా ఉండాలి. ట్రస్టీ అంటే నిమిత్త మాత్రంగా ఉండాలి. శివ బాబా యొక్క భండార్ భర్పూర్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది. ఎప్పుడు కాలకంటకాలన్నీ దూరం అయిపోతాయి, రోగాల్ని కూడా దూరం చేసే భండార ఇది శివబాబా భండార. శివ బాబా యొక్క భండార భర్పూర్ కాలకంటకు దూర్ అని బాబా భండారకు మహిమ ఉంది. ఈ మహిమ గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు కూడా మీరు శ్రీమతానుసరమే ఇంటి వాతావరణం ఉంచుకొని శ్రీమతానుసరమే ఖర్చు పెట్టడం మీకు వచ్చిన ధనాన్ని పూర్తిగా అది బాబా అదే పైసా పైసా బాబా చెప్పినట్టే ఖర్చు పెట్టాలి. బాబా దేనికి వద్దన్నారో దానికి ఖర్చు పెట్టకూడదు, దేనికి పెట్టమన్నారో దానికి పెట్టాలి. ఇలా పూర్తి నిమిత్తం మాత్రం అయిపోయి బాబా అది బాబా డైరెక్షన్లోనే నడవాలని నడిస్తే అది శివబాబా భండార అయిపోతుంది. ఈ విధంగా శివబాబ భండారుగా చేసుకోండి మీ ఇంటిని అని చెప్తున్నారు బాబా. మనస్సు బుద్ధితో సమర్పణ అయిపోవాలి. వరదాన్ విస్తార్కి రంగు బిరంగి పాత్రం సే కినారాకర్ ముష్కిల్ కు సహజ్ బనానే వాళ్ళే సహజ్ యోగి పో. విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి అతీతమై కష్టాన్ని సహజంగా తయారు చేసుకునేటటువంటి సహజయోగి భవ. సహజయోగిగా కండి. విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి అతీతమై రంగురంగుల విషయాల నుండి అతీతమై కష్టాన్ని సహజంగా తయారు చేసుకునేటటువంటి సహజయోగిగా కండి. జబ్ బాప్ కో దేఖనే కే బజాయ్ బాతం కో దేఖనే లగ జాతితో కయి క్వశ్చన్ ఉత్పన్న హోతే హైన్ ఆర్ సహజ బాత్ మే ముష్కిల్ అనుభవ హోనే లగతీ హైన్ క్యూంకి బాతే హీ వృక్ష ఆర్ బాప్ హీ బీజ్. ఎప్పుడైతే బాబాను చూడడానికి బదులు విషయాలను చూడడం మొదలు పెడతారో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మీలో, మరి సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవడం మొదలవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షం లాంటివి, బాబా బీజం లాంటి వారు. జో విస్తార్ వాళ్ళు వృక్షకు ఆత్మీయ ఉటాతే ఓ బాప్కో కినరకర్లేతే. ఎవరైతే విస్తారంగా ఉన్నటువంటి వృక్షాన్ని చేతిలో పట్టుకుంటారో అంటే విషయాలను చేతిలో పట్టుకుంటారో వాళ్ళు బాబాను పక్కన పెట్టేస్తారు. విస్తార్ ఏక్ జాలి బన్ జాతే జిస్మే ఫస్తే జాతే. బాబాను పక్కన పెట్టాక ఆ విస్తారం ఏదైతే పట్టుకున్నారో విషయాలను అవి ఒక వలలాగా తయారై దానిలో చిక్కుపోతుంటారు. బాతోంకే విస్తార్ మీ రంగు బిరంగి బాతే పోతే జో అప్పుని ఓరు ఆకర్షిత కర్లేతే. విషయాల యొక్క విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి, అవి తమ వైపు ఆకర్షిస్తాయి.
इसलिए बीज रूप बाप की याद से बिंदी लगाकर उसे किनारा कर लो तो सहज योगी बन जाएंगे। अंदवलना बीज रूपेण बाबा स्मृति లో ఉంటూ బీజమైన బాబా స్మృతిలో ఉంటూ విషయాలకు బిందు పెట్టి వాటిని దూరం చేసుకున్నట్లయితే విస్తారమైన విషయాలను బాబా బిందువులోనే మనం ఇమిడి ఉండి విస్తారమైన విషయాలకు బిందు పెట్టి దూరం చేసుకున్నట్లయితే సహజయోగిగా తయారైపోతారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం సమస్యల యొక్క విషయాలు విఘ్నాల యొక్క విషయాలు అసలు సమస్య ఇది అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మన మైండ్లో పెట్టుకోవడం వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడుకోవడం విస్తారం ఇది. వాటి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి పక్కన పెట్టండి, బాబా బీజాన్ని పట్టుకోండి, అప్పుడు మీ యోగం సహజమైపోతుంది, సహజ యోగిగా తయారైపోతారని చెప్తున్నారు బాబా. స్లోగన్ మై ఓర్ మేరే పనికి అలాయకు సమాప్తి కర్నాయి రియల్ గోల్డ్ బన్నాయి. నేను మరియు నాది అనేటటువంటి లోహాలను సమాప్తి చేయడమే రియల్ గోల్డ్గా తయారవడం. నేను నాది అనే లోహాలు కలిసిపోయి గోల్డ్లో బంగారంలో, ఈ నేను నాది అనే లోహాలను సమాప్తి చేయడమే రియల్ గోల్డ్గా తయారవడము. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో మీకు సంపాదనకు సంపాదన కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, అమరులుగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. హృదయం శుద్ధంగా అవ్వాలి అంటే శివబాబా భండార నుండి తినాలి మీరు, ట్రస్టీగా ఉండాలి. ఇది నాది కాదు, ఇల్లు నాది కాదు, బాబాది, పిల్లలు నా వాళ్ళు కాదు, బాబా పిల్లలు, కిచెన్ నాది కాదు, నా ఇల్లు కాదు, ఇది శివబాబా భండారం. ఇది బాబా ఏ పదార్థాలు తినమన్నారో ఎలా వండమన్నారో అలాగే వండుతాను. అలాగే ఇది శివబాబా ఇది నా సంపాదన కాదు, నేనేదో సంపాదించేస్తున్నాను దానివల్ల నాకు డబ్బులు వస్తున్నాయి కాదు, ఈశ్వరుడు నాకు ఏది ఇవ్వాలో అది ఇస్తున్నాడు. ఇది ఈశ్వరుడు ఇచ్చే ధనము, ఈశ్వరుడి అప్పచెప్పిన సేవ, నేను చేస్తున్న జాబు. ఇలా అలాంటి భావాల్లోకి వచ్చేస్తే మనసుతో సమర్పణ అయిపోయారు అంటారు. అలా అనుకోవడమే కాదు తర్వాత దాన్ని ఖర్చు పెట్టే విధానం కూడా. మొన్న గురువారం నాడు అవ్యక్త మురళిలో కూడా బాబా గట్టిగా చెప్పారు, లౌకికం కన్నా అలౌకికం వైపు ఎక్కువ పెట్టాలి మీరు. తూక కాటా వేస్తే అలౌకికము అనే పళ్ళెం ఏదైతే ఉందో దిగిపోవాలి కిందకి, లౌకికం పైకి లేచి ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మీరు అంత అలౌకికానికి పెట్టలేకపోతే కనీసం బ్యాలెన్స్ అయినా చేయండి. లౌకికానికి ఎంత పెడుతున్నారో అలౌకికానికి కూడా సేమ్ అంత పెట్టాలి, అలాగైనా ఉంచండి. అంతేకాని అలౌకికం పళ్ళెం పైకి లేచిపోయి లౌకికం కిందకి దిగిపోతే లౌకికానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నా అలౌకికానికి చాలా తక్కువ పెడుతున్నా అంటే అది ఏమీ ప్రాప్తి వచ్చే పురుషార్థం కాదు అంటున్నారు బాబా. దాన్ని మొన్న వ్యక్త మురళిలో 69 వ్యక్త మురళిలో వేస్ట్ చేశాం కదా, ఆ రోజుల్లో బాబా చెప్పారంటే ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు మహా అయితే 15 సంవత్సరాల తర్వాత 15 కూడా ఉండదు, 10 నుండి 13, 14, 12 అలా మనకి 14 కరోనా వచ్చాక 86 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు 87 అయిపోయింది, 14 సంవత్సరాలు మన చేతిలో ఉంది అనుకుంటూ కూడా 1 సంవత్సరం అయిపోయింది అందులో, ఇప్పుడు 13 సంవత్సరాలు అని లెక్క. అంటే మనం ఎలాగ మరి మనం అంటే శివబాబా భండారగా మన ఇంటిని చేసుకొని అలౌకికం వైపు ఎక్కువ మనం ఖర్చు పెట్టుకొని బాబా డైరెక్షన్ ఎలాగ ఇస్తున్నారు అవ్యక్త మురళిలో డైరెక్షన్ మొన్న అదే ఇచ్చారు, లౌకికము అలౌకికం సమానంగానే ఉంచండి, లేదా అలౌకికం ఎక్కువైనా పర్వాలేదు కానీ లౌకికం వైపు ఎక్కువైపోతే మాత్రం మీరు నష్టపోతారు అని చెప్పారు బాబా. అంటే ఈ పురుషార్థం ఈ ప్రాప్తిలోని బాబా ఇచ్చే పదవిలోని కాబట్టి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ కష్టం ఉంటుంది కొంచెం, అడ్జస్ట్ చేసుకోవాలి, పొదుపుగా నడుచుకోవాలి మనం, అప్పుడే అంత జరుగుతుందని అదే ఈరోజు కూడా బాబా చెప్తున్నారు. ఇలా మీరు శివబాబా భండారుగా మార్చుకున్నప్పుడు మీ సంపాదనను మీ ఇంటిని అప్పుడేమవుతుంది మీ హృదయం శుద్ధమైపోతుంది అని చెప్తున్నారు బాబా. అయితే జోడీగా ఉండేవాళ్ళు జోడీగా జ్ఞానంలో రాకపోతే ఇది కొంచెము ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది, జోడీగా ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ వివాహమై జోడీగా ఉన్న వాళ్ళకి ఇద్దరు సరెండర్ భావంలో రాకపోతే అది శివబాబా భండార మారడం కష్టం అవుతుంటుంది ఇల్లు అంటున్నారు బాబు.
అయినప్పటికీ ఎంత వీలుంటే అంత ట్రై చెయ్యండి. ఇది బాబా బండార్ మేము ట్రస్ట్ అనే ఒక భావన ఉండడానికి ప్రయత్నించండి. ఒక్కరు ఒక్కరు జ్ఞానంలో ఉన్నా కానీ ఇదే బాబా ఈరోజు చెప్తున్నా. తర్వాత సంఘం యుగం ఎంత కళ్యాణకారి అనేది తెలియచేస్తున్నారు. అందుకే చిత్రాలు ఇద్దరికి వెళ్ళి కూర్చొని ఎక్కువ ఈ జ్ఞాపకం మనకు వచ్చేలాగా చేసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. సంఘం యుగంలో ఉన్నాము అనే జ్ఞాపకం, సంపాదనకు సంపాదన ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం దొరుకుతుంది, ఇక్కడ నుండి మనకి సంఘం యుగం నుండి కళ్యాణం జరుగుతుంది ప్రతి విషయంలోని. బాబా ఇంకా ఏం చెప్తున్నారు, బాబా ఉంటే విషయాలు ఉండవు. బాబాను పట్టుకుంటే, విషయాలను పట్టుకుంటే బాబా ఉండరు మన మైండ్లో. అందుకు రంగురంగుల విషయాలు, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎవరైతేనా ఆలకొస్తే ఇందుకో ఎంతో ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. అవునా, అలాగా అలా చేస్తారా, అలా నడిచారా, అదేంటది, అలా అలా చేయకూడదు కదా. ఇతరుల విషయాల్లో మనం జడ్జిమెంట్ తీసుకోవడం, ఇతరుల విషయాలను మనం వినడం, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు నమ్మడము, పట్టిపోయిన నమ్మకం పెట్టుకొని మనం ఆలోచించడము, వర్ణించడము, వినడము, ఏదైనా కానీ ఇదంతా వేస్ట్ వేస్ట్. విషయాల్లోకి వెళ్ళకండి. విషయాలని వృక్షం, వృక్షాన్ని పట్టుకుంటే బీజాన్ని వదిలేస్తూ ఉంటారు. బీజం బాబాను పట్టుకుని ఈ విషయాలకి ఏం చేయాలి, బిందు పెట్టేయండి, దూరం చేసుకోండి ఈ విషయాలు. అప్పుడు మీకు యోగం సహజం అవుతుంది, సహజ యోగి అవుతారు. ఎవరైతే బిందు బాబాను పట్టుకోరో, బిందు పెట్టరో విషయాలకి, విషయాల్ని ఎక్కువ తీసుకుని వాటి అలవాటు ఉంటుంది. ఎవరు ఎవరికి ఎక్కడికి వెళ్ళినా ఎంక్వైరీ కంపల్సరీ ఉంటుంది వాళ్ళది. ప్రతి విషయానికి ఎంక్వైరీ తీయకుండా ఉండలేరు వాళ్ళు, విషయాలు పట్టుకునే వాళ్ళు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, అన్నీ కావాలి వాళ్ళకి. మళ్ళీ స్వయంది కాదు, ఇతరులదే కావాలి వాళ్ళకి. ఒక ఫోన్ చేస్తున్నా, ఇప్పుడైతే ఫోన్లు ఎక్కువైపోయాయి కదా, వెంటనే ఫోన్లో ఇవే డిస్కషన్స్, ఎంక్వైరీలు. ఈ విషయాల్లో వెళ్ళడం వల్ల నన్ను యోగం కట్ అయిపోతుంది అంటున్నారు బాబా. సహజ యోగి అయిపోవాలంటే మనం యోగం చేస్తున్నట్టు ప్రత్యేకంగా మనం శ్రమ పడుతున్నట్టు లేకుండా మన యోగం అయిపోతూ ఉండాలంటే మెయిన్ ఏంటంటే అవసరం లేని విషయాల్లోకి వెళ్లకుండా పక్కన పెట్టేసి ఒక బిందు బాబా మీద ప్రేమ పెట్టుకుని వెళ్ళిపోతే కనీసం మనం పరందామానికి వెళ్తున్నాను, సూక్ష్మలోకానికి వెళ్తున్నాను, ఇవన్నీ గుర్తు లేకపోయినా సమస్యల నుండి, విషయాల నుండి, అవసరం లేని అనవసరమైన విషయాల నుండి అతీతంగా ఉండి వాటికి బిందు పెట్టి బాబాను గుర్తుపెట్టుకున్న బాబా అనే పదము చాలు, సహజయోగి అయిపోతారు. యోగం చేస్తున్నట్టు మనం అనిపించకపోయినా మన యోగం జరిగినట్టే లెక్కకు వచ్చేస్తుంది, విషయాల్లో వెళ్ళకుండా అతీతంగా ఉంటే. స్లోగన్, నేను నాది అనేటటువంటి లోహాలు సమాప్తి చేసేస్తే రియల్ గోల్డ్గా తయారైపోవడం అంటారు దాన్ని. కానీ ఇది బాగా అలవాటైపోయింది కదా. నేను ఇది ఎవరు చేశారు, నేనే చేశాను అంటాను. నేను కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాను నాలోని, వచ్చేస్తుంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఎంత ఉంది కదా నేను అనేది, అలాగా పాతుకుపోయి ఉంది నేను అనేది అని. అయితే అది ఆ అబ్జర్వేషన్ చాలా ఎక్కువగా మనలో జరిగితే కొంచెం కొంచెం అది సమాప్త అయ్యే అవకాశం ఉంటుంది. రోజు రోజుకి దాని పర్సంటేజ్ తగ్గుతుంది అన్నమాట. నేను నాది ఇది, ఇదే మనల్ని స్వచ్ఛమైన బంగారంగా తయారు కానివ్వకుండా ఆపుతాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనించుకొని సమాప్తి చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే రియల్ గోల్డ్ అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి. शिव भोला भंडारी त्रिलोकी अधिकारी आभू पधारे तन लिया है साकारी
శివ భోలా భండారీ త్రిలోకీ అధికారీ ఆబూ పధారే తన లియా హై సాకారీ గీతా జ్ఞాన గంగా సే లాఖో కో తారా హై రాజయోగ సే మానా హమ్నే శివ పితా హమారా హై శివ పితా హమారా హై ఓ శివ పితా హమారా హై శివ భోలా భండారీ త్రిలోకీ అధికారీ అమృత వేలే యాదో మే హమ్ మిలన్ మనాయేంగే మాయా మోహ నిద్రగమో కో దూర్ భగాయే